महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదయేత్ తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దుర్తపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు జూలై మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ప్రతి నక్షత్రం వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మాసంలో ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలతో పాటు, ముఖ్యంగా మనం ఇక్కడ అసలు ఈ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు, అదేవిధంగా వృషభంలో చూసుకున్నట్లయితే బుధ శుక్రులు కలిసి ఉండి ఆ యొక్క బుధుడు 2వ తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ 1వ తేదీ నుంచి అంటే 2వ తేదీ నుంచి ఆయన వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటున్నాడు, ఆ యొక్క మిథునంలో చేరుకున్నటువంటి బుధుడు 17వ తేదీ వరకు అక్కడుండి 17వ తేదీన బుధుడు రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు। ఇక తులారాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో ఉంటూ మకరంలోకి వస్తున్నాడు, ఆ యొక్క మకరంలోకి అంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభంలో వక్రించినటువంటి శని, వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించుకుంటూ వక్రించుకుంటూ 13వ తేదీకి మకరంలోకి వస్తాడు। అదేవిధంగా మనకి మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది, ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఏ ఏ విషయాల్లో బాగుండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు చేసే ప్రయత్నాలకి సఫలీకృతం అవ్వాలి అంటే ఏ దేవత ఆరాధన, ఏ గ్రహ ఆరాధన, ఎటువంటి గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు కలిగేటువంటి లాభం కానివ్వండి, అమ్మయ్య నాకు ఈరోజు నుంచి విముక్తి కలిగింది అనేటువంటిది విదేశీ యోగాల విషయంలో, విదేశీ యోగాల విషయంలో చక్కటి ఫలితాలు రానున్నాయి। అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, మరియు మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనో ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రధానంగా జాగ్రత్త వహించాలి। అయితే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ధనిష్ట 3-4 శతభిషము మరియు పూర్వాభాద్ర 1-2-3 పాదాలు, వీరి యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట 1-2 పాదాల వరకు కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉండడము, ధైర్యంగా కొన్ని పనులు చేయడము, మరియు కొంత కమ్యూనికేషన్స్ విషయంలో చిన్న చిన్న మాట పట్టింపులు కావచ్చు, కొంచెం గొడవలు కావచ్చు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి। అలాగే ఆర్ద్ర మన శతభిష నక్షత్రం వారికి కూడా చూసుకున్నట్లయితే శతభిష వారికి కూడా కొంతవరకు జర్నీస్ ఎక్కువగా ఉండడం అనేటువంటి సూచిస్తుంది। మరియు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఆర్ద్ర వారికి కూడా కొంత కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి, ఉద్యోగం కోసం కొన్ని కొన్ని ఎగ్జామ్స్ లేనట్లయితే కొన్ని కొన్ని వాటిల్లో ప్రిపేర్ అవ్వడం ఇటువంటివి గమనించవచ్చు మనం। అదేవిధంగా అంటే అట్లాంటి వాటిల్లో కొంతవరకు స్ట్రెస్ అది ఉంటుంది కూడా చెప్పాలంటే, అదేవిధంగా పూర్వాభాద్ర వీరికి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పురోగతి అధికంగా కనిపిస్తుంది పూర్వభాద్ర నక్షత్రం వారికి। అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, వ్యాపారం మూలంగా మీకు ధనం రావడము, ఇవన్నీ కూడా మీకు గతంతో పోల్చుకున్నట్లయితే ఈ మాసంలో ఈ యొక్క అంశాల్లో పురోగతి అనేటువంటిది ఉంటుంది। మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కుంభం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, కుటుంబ సభ్యుల విషయంలోని కుటుంబం విషయంలోని కొన్ని శుభకార్యాలు శుభ సంబంధించినవి వింటారు చేస్తారు కూడా, అదేవిధంగా కొంత కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి। గృహ యోగము ముఖ్యంగా ఎప్పటి నుంచో నేను ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను లేదా వాహనం తీసుకుందాం అనుకునేటువంటి వారికి ఆ యొక్క యోగం చక్కగా కలగనుంది, మరియు వీటితో పాటు సినిమా ఫీల్డ్ సీరియల్స్ సినిమా యూట్యూబ్లో ఏదైనా కొత్త కొత్త
అంటే చిన్నపాటి షార్ట్ ఫిలిమ్స్ చేసేటువంటి వారికి ఈ ఒక్క మాసంలో 13వ తేదీని చాలా అనుకూలంగా ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా బంధువర్గంలో వాళ్ళని ఇష్టపడేటువంటి ప్రయత్నము. అలాగే చూడండి, రవి 6వ స్థానంలో ఉన్నందుకు జీవిత భాగస్వామితో కావచ్చు, లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్స్తో కాబట్టి చిన్న చిన్న ఈగో క్లాషెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఫైనాన్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. మరియు ఆహ్లాదకరమైన ప్రదేశాలకి, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణు సహస్రనామాల్ని సూర్యుడిని చూస్తూ చదవండి. మరియు శని, కుజ, రవి గ్రహాలకు దీపారాధన చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితాలు. కానీ ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మీ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకోవాలి. ఈ జన్మజాతక ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏమిటి అంటే, ముందుగా మీ యొక్క తేదీ, మీ తేదీని బట్టి మీరు జన్మించినప్పుడున్న నక్షత్రం ఏంటో తెలుస్తుంది. మీరు పుట్టిన సమయాన్ని బట్టి, అంటే ఉదయం పుట్టారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఏ సమయంలో, 2 గంటలకా, 4 గంటలకా, 10 గంటలకా అనేటువంటిది ఉంటూ ఉంటాయి. అంటే ఏ సమయంలో పుడితే ఆ సమయంలో, ఆ పుట్టిన సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, అదేవిధంగా తేదీని, నెలలు, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకొని లాంగిట్యూడ్, లాటిట్యూడ్ లెక్క కట్టి మీరు జన్మించినప్పుడున్న లగ్నానికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యొక్క గ్రహాలు ఫలానా ఫలానా స్థానాల వల్ల ఉండడం వల్ల మీ ధన సంబంధించినటువంటి విషయం ఏ గ్రహం ఇస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వాహనయోగం ఎప్పుడుంది, గృహం మూలంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మీ పేరు మీద ఉంటే బాగుంటుందా, మీ భార్య పేరు మీద ఉంటే బాగుంటుందా, లేదంటే మీ పిల్లల పేర్ల మీద ఉంటే బాగుంటుందా, లేదండి ఏదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పు చేయడం ద్వారా మనం ఇబ్బందుల్లోకి వెళ్తామా, అభివృద్ధిలోకి చెందుతామా, ఎందుకంటే అప్పు ఒక్కోసారి ఇబ్బంది కాదు అభివృద్ధి కూడా ఇస్తుంది అప్పు అనేటువంటిది ఒక బిజినెస్ చేయడం వల్ల. అదేవిధంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగించవచ్చు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది, ఏదైనా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయా, లేనట్లయితే హైయర్ ఎడ్యుకేషన్స్కి విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఆ జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి లగ్నం నుంచి గ్రహాలన్నీ ఉన్న స్థితిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఇప్పుడు మరి మన జన్మజాతకంలో ఇవి ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు తెలుసుకుంటున్నాము అని. మనిషి యొక్క జీవితము 2 విధాలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి జ్యోతిష్శాస్త్రం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, మనము సిద్ధంగా ఉన్నాము, ఇంట్లో ఒక దగ్గరికి ప్రయాణం వెళ్ళడానికి చక్కగా తయారయ్యాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఉత్సాహంగా కూడా ఉన్నాము, మన చేతిలో కారు ఉంది, కారులో చక్కగా పెట్రోల్ ఉంది, కారు కూడా కండిషన్లో ఉంది, కానీ బయటికి వెళ్ళగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు, వెళ్ళగలుగుతామా, కొంతసేపు ఆగవలసి వస్తుంది, లేకపోతే ఇంకొక మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది, ఆ మార్గం మనకు తెలియాలి, ఈ మార్గంలో వెళ్తే కూడా మనం అక్కడికి చేరుకుంటామని. అంటే ఏంటి, కేవలం మనం సిద్ధంగా ఉంటే సరిపోదు, బయట ఉన్న కాలం కూడా మనకు సహకరించాలి. మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే సరిపోదు, ఆ బిజినెస్కి బయట డిమాండ్ ఉండాలి. మీరు ఒక వ్యక్తిని కలుస్తానంటే సరిపోదు, మీరు కలుస్తానన్న వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. ఎలా అయితే కేవలం మన ప్రయత్నమే కాకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు అనుకూలించినప్పుడు మనం ఎలా అయితే మన పని మనం చేసుకోగలుగుతామో, సక్రమంగా సకాలంలో ఎలా అయితే మనకి పని పూర్తవుతుందో, అదేవిధంగా మన జన్మజాతకం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామో, గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో, ఈ వారంలో వార ఫలాలు చెప్పుకుంటున్నాం, ఈ మాసంలో మాస ఫలాలు, ఈ పక్షంలో పక్ష ఫలాలు, ఈ సంవత్సరంలో గ్రహాలు ఉన్నాయి, ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉంది, ఈ వారంలో ఎలా ఉంది, ఈ మాసంలో ఎలా ఉన్నాయి గ్రహాలు, అంటే ఏ విషయాలను అవి సపోర్ట్ చేస్తున్నాయి, మీరు చేసే ప్రయత్నానికి ఆ సపోర్ట్ సరిగ్గా సెట్ అవుతున్నప్పుడు మీ ప్రయత్నం తొందరగా అయిపోతుంది. ఎలా అయితే ట్రాఫిక్ ఫ్రీగా ఉంది, అరగంటలో వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది, గంటన్నరలో వెళ్తున్నాం, అంటే ఏమిటి, గోచారం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది.
అయితే ఇక్కడ మనకి ఎలా అయితే మరొక మార్గంలో వెళ్తే చేరుకుంటున్నాము అని మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకో మార్గం గుండా వెళ్ళి ఎలా చేరుకుంటామో గోచారంలో కూడా ఈ గ్రహం వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఈ యొక్క దేవత ఆరాధన లేనట్లయితే ఈ ఫలానా దానము ఫలానా గోసేవ చేసుకుని ఆ మార్గాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఈ యొక్క విషయాలని మీరు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మరియు ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.